అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్న మునుమురాల ఫ్రైడ్ రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మునుమురాల ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనకి మురుమురాలు కావాలి. ఇక్కడ చూడండి, దీన్ని పేలాలైనా అంటారు లేదా మురుమురాలైనా అంటారు. మురుమురాలు తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటి పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు మనం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అంటే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తాం కదా. అయితే ఈ రోజు నా దగ్గర బీన్స్ ఇంకా క్యారెట్ ఉన్నాయి. సో బీన్స్ ని నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎంత చిన్నగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బీన్స్ ని ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే క్యారెట్ కూడా. క్యారెట్ ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మళ్ళీ బౌల్లో వేసేసుకున్నాం. అలాగే వెల్లుల్లి, తొక్క తీసేసిన వెల్లుల్లి ఫస్ట్ ఇలా క్రష్ చేసుకొని కట్ చేస్తే కనుక మనకు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, జనరల్గా మనం ఫ్రైడ్ రైస్ చేస్తే మనం అన్నంతో చేస్తాం కదా. ఎప్పుడైనా సరే మార్నింగ్ లంచ్ బాక్స్ చేసే టైంలో మమ్మీలు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, రైస్ చేయడం కనుక కుదరకపోతే ఇంట్లో మురుమురాలు ఉంటే మురుమురాలతో కూడా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ మీద బాండీ ఉంది. బాండీలో ఫస్ట్ కొద్దిగా నూనె. నూనె కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ మనం నూనెలో వేసుకోవాల్సింది వెల్లుల్లి. వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ. ఉల్లిపాయని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం పచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే, తింటూ ఉంటే ఫ్రైడ్ రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉల్లిపాయ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో క్యారెట్ అలాగే బీన్స్. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. అది కూడా మునుమురాల ఫ్రైడ్ రైస్లో. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకా బీన్స్ వేసాం కదా, ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఇక్కడ మిగిలిన వెజిటేబుల్స్ మనం ఎన్ని వేసుకుంటున్నాం, మురుమురాలు ఎన్ని వేసుకుంటున్నాం చూసుకొని ఉప్పు వేయాలి. అయితే అన్నంలో ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తాం. మురుమురాలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ ఉప్పు. వెజిటేబుల్స్ కూడా వేగిన తర్వాత ఇందులో నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ అలాగే కాస్త స్వీట్ కార్న్. ఫ్రైడ్ రైస్ అంటేనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదండి, ఎందుకంటే మనం అందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఎక్కువ నూనె కూడా వేయం, కొంచెమే నూనె వేస్తాం కాబట్టి ఫ్రైడ్ రైస్ మంచిది, ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఈ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లోనే చేస్తున్నాం. చైనీస్ స్టైల్ అంటే మనకు కావాల్సింది కాస్త సోయా సాస్, అలాగే గ్రీన్ చట్నీ, టమాటో కెచప్. పిల్లలకి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే టమాటో కెచప్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా. సో ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా టమాటో కెచప్, దీంతోపాటు కాస్తంతే కాస్త వెనిగర్ కూడా. వెనిగర్ కూడా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇప్పటివరకు నేను చేసి చూపించింది జనరల్గా మనం అందరి ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్.
ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని మంచిగా కుక్ అయ్యాయండి. సోయా సాస్ ఇంకా వెనిగర్ అన్ని వేసాం కదా. ఇప్పుడు మనం మురుమురాలను తీసుకొని ఇంకొక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ కాస్త మురుమురాలు వేసిన తర్వాత నీళ్లు తీసుకొని ఇలా పచ్చిగా చేసుకోవాలి. ఇలా మురుమురాలు పచ్చిగా చేసుకున్న తర్వాత వీటిని ఇందులో వేసేయాలి. మన వెజిటేబుల్ మిశ్రమం ఉంది కదా, అందులో వేసేయాలి. అలాగే మిగిలిన మురుమురాలు కూడా వేసుకొని కాస్తంత మళ్ళీ పచ్చిగా చేసుకోవాలి. కావాలి అంటే మురుమురాలు డైరెక్ట్గా ఈ మిశ్రమంలో వేసిన తర్వాత నీళ్లు చల్లుకోవచ్చు, కానీ అప్పుడు అన్నీ ఒకే రకంగా పచ్చిగా అవ్వవు కాబట్టి ఇలా చేసుకుంటే అన్నీ ఒకే రకంగా తడుస్తాయి. అంతే, నిజం చెప్పాలి అంటే అన్నం కన్నా మురుమురాలు చాలా మంచివండి. అన్నంకి అయితే మొత్తం పొట్టు తీసేసి పాలిష్ చేసి బియ్యంకి పాలిష్ చేస్తారు కదా, అదే మురుమురాలను అయితే నానబెట్టి డైరెక్ట్గా వేసేస్తారు. కాబట్టి ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి నేనైతే ఎక్కువగా మురుమురాలు అటుకులు తినడం మంచిదని చెప్తాను. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇందాక చాలా ఎక్కువగా అనిపించాయి కదా, మనం నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి మొత్తం సింక్ అయిపోయాయి. చూడండి, కొంచెం అయిపోయింది. దూరం నుండి చూస్తే మనకి డైరెక్ట్గా రైస్ లాగా అనిపిస్తుంది కదా. ఇందులో కాస్తంత కొత్తిమీర, అలాగే కాస్తంత స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపరక ఉంటుంది కదా, అవి కూడా వేసుకుంటే ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కంపల్సరీ అని ఏం లేదు. నేను మురుమురాలలో ఆల్రెడీ ఉప్పు ఉందని చెప్పి కొంచెమే ఉప్పు వేశాను. పిల్లలకి లంచ్ బాక్స్కి ఇస్తాం కాబట్టి ముందుగానే వాళ్ళకి పెట్టే ముందు ఒక్కసారి టేస్ట్ చేసుకొని ఇవ్వడం మంచిది. ఎందుకంటే మురుమురాలలో ఉప్పు ఉందని చెప్పి కొంచెమే వేశాను కదా, అందుకని. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా వేగిపోయాయి. అంతే, మన మురుమురాల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లంచ్ డబ్బాని రెడీగా పెట్టుకుందాం. అయితే ఎప్పుడు కూడా మనం లంచ్ బాక్స్ ఇస్తే ఏం చేసామో అదొక్కటే ఇవ్వం కదా, ఒక ఫ్రూట్ అయినా, ఒక సలాడ్ అయినా, లేదా ఒక వెజిటేబుల్ అయినా ఇస్తాం కదా. అయితే ఈరోజు ఒక నేను మంచి సలాడ్ ఇస్తున్నాను, అది కూడా క్రీమీ కుకుంబర్ డిప్ చేస్తున్నాను నేను. అయితే కుకుంబర్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వీటిని మళ్ళీ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో కుకుంబర్స్ని వేయాలి. ఇప్పుడు కొంచెం పెరుగు, అలాగే కొంచెం క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులో వేసేసి కాస్తంత ఉప్పు, అలాగే కాస్తంత మిరియాల పొడి వేసేసి ఒకసారి వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత సైడ్ బాక్స్, చిన్న బాక్స్ ఉంటుంది కదా, ఇందులో మన క్రీమీ కుకుంబర్ డిప్స్ని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఈ మిగిలిన క్రీమ్ కూడా దీనిపైన వేసేస్తే వావ్, చూడడానికి ఎంత బాగుంది. ఇప్పుడు పైన ఇంకా కొంచెం కాస్తంత మిరియాల పొడి, మిరియాల పొడితో పాటు లైట్గా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లామనుకోండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ చిన్న బాక్స్ రెడీ అయిపోయింది. అలాగే పెద్ద బాక్స్ తీసుకొని ఇందులో మన మురుమురాల ఫ్రైడ్ రైస్ని ఒక సైడ్ పెట్టేద్దాం. ఎంత బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం కదా. ఇందులో కావాలంటే మీరు ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. జనరల్గా మనం అన్నంతో ఎలా చేస్తామో అలాగే మురుమురాలతో కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా ఫ్రైడ్ రైస్ చేసేయండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఈ చిన్న బాక్స్ కూడా పక్కన పెట్టేసి ఇలా ఇచ్చామనుకోండి, పిల్లలకి ఇంకేం కావాలి లంచ్ బాక్స్ని ఎంజాయ్ చేయడానికి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. లంచ్ బాక్స్ని ప్యాక్ చేసి ఇలా ఇచ్చేసామనుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మురుమురాల ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం, ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉప్పు, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి కలుపుకోవాలి. తర్వాత మురుమురాలని నీళ్ళల్లో కడిగి
మనం వేయించుకుంటున్న మిశ్రమంలో ఫ్రై చేసుకోవాలి. అందులో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకుంటే మనకి కావలసిన మునుమురాల ఫ్రైడ్ రైస్ రెడీ. ఒక బౌల్ తీసుకుని అందులో కీర, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు వేసి కలుపుకొని పైన మిరియాల పొడి వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మునుమురాల ఫ్రైడ్ రైస్తో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లంచ్ బాక్స్ ని ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మన రమాదేవి గారి బేబీ హర్ష, అలాగే సమీరా దేవి గారి కూతురు పూర్ణికాకి మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున స్వప్న డెడికేట్ చేస్తుంది. వాళ్ళిద్దరికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? మీరు మెయిల్ చేయాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etvabiruchi. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బై.